హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన మొబైల్ షేక్ చేయగానే సాంగ్స్ చేంజ్ చేయాలా, అలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సాంగ్స్ చేంజ్ చేయాలో చేసుకుందాం. సో నేను ఇప్పుడు డైరెక్ట్ ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి, మీరు షేక్ మ్యూజిక్ అని. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో కావాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. సో ప్లేస్టోర్లోకి వెళ్ళి షేక్ మ్యూజిక్ ప్లేయర్ అని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను సర్చ్ చేస్తున్నాను ఒకసారి షేక్ మ్యూజిక్ ప్లేయర్ అని. ఇది చిన్న ఎంబీనే ఉంటుంది, పెద్దగా ఎంబీ ఏం ఉండదు. షేక్ మ్యూజిక్ ప్లేయర్ పైన కనపడుతుంది కదా స్టార్టింగ్లోనే. సో కొంచెం ఫేమస్ యాప్, చిన్న ఎంబీనే. సారీ ఫ్రెండ్స్, కొంచెం షేక్ షేక్ మ్యూజిక్ ప్లేయర్. సో నేను ఇన్స్టాల్ చేసా కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేయకుండా ఇన్స్టాల్ అని చూపిస్తుంది, ఇన్స్టాల్ చేసేయండి. 2.3 MB ఏమో ఉంది, నేను డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో నేను డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో దీనికి నెట్ అవసరం లేదు, నెట్ ఏమో అంత యూస్ చే ఆన్ చేసుకో అవసరం లేదు. షేక్ చేసే కల్లా పైన. సో మళ్ళీ చేంజ్ అయింది. సో చేంజ్ అయితేనే ఉంది. సో ఫ్రెండ్స్, ఇంతే. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి దీన్ని పెట్టుకోవాలి. సో నేను మళ్ళీ ఒకసారి యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో వెళ్ళాలని చూపిస్తాను. సో సెట్టింగ్స్ చేయండి. మీరు షేక్ చేసే మీరు ఫార్వర్డ్ షేక్ చేస్తే ఫార్వర్డ్ సాంగ్స్ ఓపెన్ అవుతాయి, బ్యాక్వర్డ్ పోతే బ్యాక్వర్డ్ సాంగ్స్ ఓపెన్ అవుతాయి. సో సెట్టింగ్స్ కనబడుతుంది, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో యూజ్ ద షేక్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి చాలు. ఆటోమేటిక్గా అదే మీరు ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్కి వస్తుంది, బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్కి వస్తుంది. సో అప్లికేషన్ ఇది బాగుంది, నేను ఛాన్సల్ ట్రై చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి టెక్ డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. సో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వెళ్తూ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.